నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పరీక్షా కేంద్రాల వద్ద అంతా సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2861 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 5,09,275 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో 2,58,098 మంది బాలురు, 2,51,177 మంది బాలికలు ఉన్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం, సిలబస్ వంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని పరీక్షల్లో మార్పులు చేసింది తెలంగాణ ఎస్ఎస్సి బోర్డు. సిలబస్ను 80% తగ్గించిన బోర్డు ఆ మేరకు పరీక్షా పేపర్లను 11 నుంచి 6 పేపర్లకు కుదించింది. జనరల్ సైన్స్లో ఫిజిక్స్, బయాలజీ పేపర్లకు వేరువేరుగా పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పేపర్ లీక్, మాస్ కాపీయింగ్ వంటి వాటికి తావివ్వకుండా పరీక్షల నిర్వహణకు వచ్చే సిబ్బందిని మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. పరీక్ష రాసేందుకు వచ్చే విద్యార్థులు ఉదయం 8:30 పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని అధికారులు సూచించారు. 9:30 తర్వాత విద్యార్థులను పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పరీక్షా కేంద్రాల వద్ద ఒక ఏఎన్ఎం, ఒక ఆశా వర్కర్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మంచినీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.